నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ, చంపినోడేమో టీడీపీ అని మాట్లాడం కాదు. జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే, దమ్ముంటే ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా పోరాడాను, ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ దమ్మేంటో, నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది. ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు? నిన్ను ఎవరినో కొట్టారా, ఎవరినో తిట్టారా? నిలదీస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వర గారిని పట్టుకొని మీ వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా? జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆ అందరూ ఖండించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు. కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు. 100% మాటిస్తున్నా జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ, ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి, ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆడవాళ్ళ గురించి అయితే 100% నిండు సభలో తప్పుగా మాట్లాడరు. వాళ్ళు 100% నువ్వు అన్నా కూడా తిరిగి మాట. ఇంకెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి, నీకున్న అజ్ఞానం, నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు, శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడ మనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని, వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు, మీకు చాలామంది తెలియకపోవచ్చు, జనాలకు తెలియాలి, వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు. ఆడెవడో కాదు, భారతీ రెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఇది చాలామందికి తెలియదు, దయచేసి జనాలు తెలిసేలా చేయండి. వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ, పిఏ. ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని 80,000 శాలరీ ఇప్పించి, ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే, అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరందరూ బిత్తరపోతారు. చాలామందికి తెలియదు అది. నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా, ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. అంత దారుణమైనటువంటి బూతులు, ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్లు వస్తాయి. మా అమ్మ సాక్షి, వెంకటేశ్వరావు సాక్షిగా చెప్తున్నా. నేను వెంకటేశ్వరావు అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతా, ఆయనలాగా నాశనం అయిపోయిన ధైర్యం నాకు ఉంది. వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్న ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే, ఆ బూతులు కానీ మీరు చూస్తే, మనం మగాళ్ళం కదా, మనం అందరం ఎక్కడో ఇక్కడ కలిసినప్పుడు సరదాగా ఏదో 2-3 అంటాం కదా, మనం అసలు పనికిరాం. ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు. అంత దారుణమైనటువంటి బూతులు. అదే భారతీ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా, ఒక ఇంటి ముందు పాంప్లెట్ పంచాడా, ఫేస్బుక్లో పెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టాడు, ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా? అది భారతీ రెడ్డి గారికి తెలియదా? మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు, మీరు ఎందుకు మందలించలేదు? ఎందుకంటే మీరే ప్రోత్సహించారు. ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల, శ్రీరెడ్డి 5 సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు. నన్ను కూడా తిట్టింది ఒకసారి, మీరు కూడా చూడొచ్చు. కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ, అవి మామూలు బూతులు కాదు. మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని 4 కేసులు పెడితే, మే కేసులు పెట్టమన్నా పెడతాం, అమ్మని చెన్నై నుంచి తీసుకొని రాలేరా? అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకోలేదు ఒక ప్రభుత్వం. అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులిచ్చి. బోరుగడ్డ అని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిన తిట్లు, మన తిట్లను మాత్రం వదిలేయాలి, వాటిని గుర్తు చేసుకోకూడదు. అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు. ఎవరు తిట్టించారు? వాడు ఏమన్నా ఒక పబ్బులో తిట్టాడా, 4 ముందు తిట్టాడా, ఒకటి విని చెప్పడానికి? సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది అది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, పంచి ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా. కొన్ని కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే. ఎవరైనా పర్లే, ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా, నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు, మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి
మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు. అంత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, చెప్పలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి? నా భయం ఏంటంటే, ఓడిపోయారు ఆర్పీ గారు, మనం మాట్లాడక్కర్లేదని నేనేం అంటాంలే. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి, నేనే తప్పు చేయలేదు అని. అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా, లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు, అంత నాలెడ్జ్ నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి 100% ప్రజలు ఆయనకు 40% ఓట్లు వేస్తా అంటున్నారు. 40% ఓటు నీకు వేసినప్పుడు, 40% ఓటు నీకు వేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులివెందులో గెలిచావు, రాజంపేటలో గెలిచారు, అరకులో గెలిచారు, పాడేరులో గెలిచారు, దర్శిలో గెలిచారు, ఎర్రగొండపల్లిలో గెలిచారు, పొంగనూరులో గెలిచారు, తంబాలపల్లిలో గెలిచారు, మంత్రాల్లో గెలిచారు, ఆలూరులో గెలిచారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈరోజు నేను ప్రశ్నిస్తుండే. 11 మంది కాదయ్యా, ఒక్కరు గెలుస్తారు, ఆ ఒక్కడైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకున్నారు? శాసనకర్తలు ఎందుకున్నారు? శాసనసభ్యులు ఎందుకున్నారు? అంటే నువ్వు పోకపోగా 10 మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ నమ్మి 11 నియోజకవర్గాల్లో ఓట్లు వేసి గెలిచారు వాళ్ళు. ఆ 11 నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈరోజు నమ్ముకున్నారు ఆ 11 మందిని. వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ 11 నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు కలేజా ఉంటే నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, నువ్వు అసెంబ్లీకి రా. నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి. నువ్వు భువనేశ్వర్ గారు అన్నట్టు, రాయపాటి అన్న గారిని అన్నట్టు, అదేవిధంగా పాపం ఉండవల్లి అనుష గారిని అన్నట్టు, మంగళపూడి అనిత గారిని అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు. మాకు సంస్కారం ఉంది. మేము ఏ రోజు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలి, అసభ్యంగా చిత్రీకరించలేదు. నీ భయం ఏంటంటే మీ ఆడవాళ్ళ జోలికి రాము. 100 రాజకీయంలో నువ్వేం తప్పు చేసావు, నువ్వేం అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో, ఎంత దారుణాలు చేసావో వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు. మన 7,000 రూపాయలు పాపం అందరికీ, మన అందరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పారు మంచి 15,000 రూపాయలు అన్నారు. ఏ జగన్మోహన్ రెడ్డికి షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావడంలే. జస్ట్ నెల 10-15 రోజులైందమ్మా. మొన్నే పాపం 14-15 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ప్రజాధనాన్ని ప్రజలకు చాలామంది తెలియదన్నా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి భూమి మీద ఒక హక్కు ఉంటుంది. కొండలు ప్రకృతి వనరులే. ఋషికొండ దేవుడి సన్నిధి సమను సప్త ఋషులు పైన యాగాలు చేశారంట. తిరుమల కొండ నాశనం చేశాడు. ఒక కొండ లేదు, ఒక ఇసుక లేదు. ఈరోజు రోడ్లు మీకు వేయలేదని మీరు ఫీల్ అవుతున్నారు. రోడ్లు వేసేసారని సంతకాలు పెట్టు, ఇప్పుడు 1,000 కోట్ల 1,00,000 కోట్ల డబ్బులు తీసేసుకున్నారు. మీరు ఏ అభివృద్ధి జరగలేదని ఫీల్ అవుతున్నారో జనాలు, ఆ అభివృద్ధి జరిగిపోయినట్టు అందులో సంబంధించినటువంటి అధికారుల చేత సంతకాలు పెట్టి ఆ డబ్బుల్ని పంచేసుకున్నారు. 1,00,000 విజయసాయిరెడ్డి దగ్గర 5,00,000 కోట్ల రూపాయల డబ్బులు ఉంది. కాదు అంటే నేను తప్పు చేశానంటే నా మీద కేసు పెట్టమను. నేను మనుగోడు చెప్పా రోజు ఆ దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పాను. నేను ఉంది ఎన్ని ఇసుక, ఎంత దౌర్జన్యాలు, ఎన్ని దందాలు, ఎన్ని రిజిస్ట్రేషన్లు, ఎన్ని కానుకలు. ఈరోజు 5,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఒక విజయసాయిరెడ్డి దగ్గర ఉంది. విజయసాయిరెడ్డి ఎవరండి? ఒక చార్టెడ్ అకౌంటు అంతేనా? ఒక చార్టెడ్ అకౌంటు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదవి? కేవలం ఇతని లెక్కలన్నీ అతని దగ్గర ఉన్నాయి, అతని లెక్కలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. అతని లెక్కలు ఇతను తేల్చేస్తాడంటే కుదరదు. కాబట్టి మనోడికి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు గెలవలేడు. కాబట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎగువ సభ, రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పోలవరం అవ్వాలి అంటే 1,00,000 కోట్లు కావాలంటే ఈ 1,00,000 కోట్లు నేను చెప్పిన 10 మంది దగ్గరే ఉంది. ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు. పోలవరం జనాలకు అర్థం కాదంటాడు. ఎందుకు అని అడిగితే నాకు అర్థం కాలేదు అంటాడు. ఒరే నాయన, మేము జబర్దస్తులో ఈ జోకులు ఎన్నో వేసాం. మేము జబర్దస్తులో ఇలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం, 16 రేటింగ్ చూసాం. ఈరోజు మాకు ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్నా మాకు జబర్దస్తే. నేనే కాదనలేదే, నేను వాదించింది సంస్థ మీద, జబర్దస్త్ షో మీద కాదు. మేము ఇలాంటి జోకులు జబర్దస్తులు ఎన్నో వేసేసాం. ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు
తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు సలి తగులుతుంది, నాకు పెదాలన్నీ పగిలిపోతాను. ఒకడు అంటాడు, అదొక జోకు. ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదంట. అంటే ఏంది ఇది? ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా? ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి? కృష్ణ అనేది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు. ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది. ఇది పూర్వం 1941 వెంకటకృష్ణ అయ్యంగారు ఒక ఆయన వచ్చి, సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుండాయి, ఇదొక్కటి దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను, నేను మనస్ఫూర్తిగా ప్రస్తావన కోరుకుంటున్నా. నేను ఈరోజు పోలవరం గురించి ఒక 4 మాటలు చెప్తాను, నాకు తెలిసింది, చాలామందికి ఇది తెలియదు. పోలవరం అంటే ఏమీ లేదండి, ఏమీ లేదన్న విషయం వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు, ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేశారు. ఏమి ఉన్నాడా, ఏముంటుందా? పోలవరం అనేది ఏంటంటే కృష్ణా నది, గోదావరి నది, ఈ రెండింటిని కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక డ్యామ్ కట్టాలి, ఒక రిజర్వాయర్ కట్టాలి. రిజర్వాయర్ అంటే తెలుసుగా, రిజర్వ్ నిల్వ ఉంచడం అంటారు. గోదావరి నది అనేది పైన ఉంటుంది, కృష్ణా నది కింద ఉంటుంది. గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్లు, 200,000 ఎకరాలు సాగు, అంటే ఒకటి కాదు పంట, 2 పంటలు వేయచ్చు, 3 పంటలు కూడా వేయచ్చు. అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు, వర్షధారాల నుంచి వచ్చే నీళ్లు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్లు వచ్చినట్టు తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని, ఒక ఆనకట్ట కట్టుకొని, ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే, ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని రెండు, ఒక లెఫ్ట్ కెనాలు ఒక రైట్ కెనాల్ అని 2 రకాలు ఉంటాయి. ఆ నీళ్ళని 2 వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక 300,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు ఇవ్వచ్చు, కర్మాగారాలకి పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్నుంచి కృష్ణాకు పంపించవచ్చు, కృష్ణాకు కూడా 200,000 నీళ్ళని పంపించవచ్చు. అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకి పంచడం. కాకపోతే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇది చిన్న విషయమే కదా, చేయొచ్చు కదంటే ఏమీ లేదండి. ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు, అంటే బంకమట్టి, ఇసుక, అంటే గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా, ఆ నేల చాలా లోతులో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాల, ఆనకట్ట కట్టాలా. ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా, ప్రజలందరూ కూడా చాలా వరకు చైతన్యం అవ్వాలా, వీళ్ళందరూ ఆగడాలు కూడా అతి తక్కువ సమయంలోనే మూసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటుంది, ఏటు విజయసాయి రెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా, 2వది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇవి రెండూ రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు. 2029 నేను ధైర్యంగా మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే, వై నాట్ 175 2 ఇచ్చాడు 1 1 మధ్యలో మైనస్ కొడితే 0